శాంతన్నా జయ జయ ఓ ప్రశాంతన్నా పెట్టావు కేసీఆర్ దయా గుణం గుండెల్లో నిలిపావు నాన్నలోని నమ్మకాన్ని ఆచరణలో పెట్టావు కేసీఆర్ దయా గుణం గుండెల్లో నిలిపావు పేదలంటే ప్రాణమని సేవ చేసి చూపావు బాధలను తీర్చడమే కర్తవ్యం అన్నావు జయ హో ప్రశాంతన్నా జయ జయ హో ప్రశాంతన్నా ప్రశాంతన్నా జయ జయ ఓ ప్రశాంతన్నా రైతు కష్టాలను తీర్చేందుకు గోదావరిని మలిపినావు శ్రీరామ్ సాగరును రైతు కష్టాలను తీర్చేందుకు గోదావరిని మలిపినావు శ్రీరామ్ సాగరును నింపి ఎనకటి కల తెచ్చినావు చెక్ డ్యాముల నిర్మించి నీళ్ల దోస తీర్చి సాగు వెతలను తీర్చిన రైతు బిడ్డ నీవయ్యా జయ హో ప్రశాంతన్నా జయ జయ హో ప్రశాంతన్నా జయ హో ప్రశాంతన్నా జయ ఓ ప్రశాంతన్నా సాధలకు పెన్నిదివై నిలిచావు పల్లె పల్లె అభివృద్ధికి ప్రగతి బాట వేశావు బాల్కొండ రూపు మార్చి చరిత్రలో నిలిచావు జయ హో ప్రశాంతన్నా జయ జయ హో ప్రశాంతన్నా జయ హో ప్రశాంతన్నా జయ జయ హో ప్రశాంతన్నా
మీ ఇళ్ళల్లో మీ బిడ్డను పెళ్లి చేసి డబ్బులకు ఇబ్బంది పడుతున్న సందర్భంలో గత ప్రభుత్వం నేను ఎమ్మెల్యే ఉన్న కాలంలో కూడా ఆ బిడ్డల పెళ్లిళ్ళ కోసం 100,000 రూపాయల కళ్యాణలక్ష్మి చెక్కులు అందజేయడం జరుగుతూ ఉంది. దానికి కొనసాగి ఈ ప్రభుత్వం కూడా 1,000,000 రూపాయల కళ్యాణలక్ష్మి చెట్టులు నా ద్వారా మీ అందరికి పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది. అయితే కొద్దిగా ఆశ ఉండే ఉండేనా ఆశ ఉండేనా ఏముండే దూరం బంగారం వస్తుందని ఆశ ఉండే చూడాలి. ఇంకా ప్రభుత్వం మరి ముందు ముందు ఇచ్చే అవకాశం ఉందేమో. నేను ఈ ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా. మీరు ఎన్నికలప్పుడు ఈనాటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల సందర్భంలో ఈ నెల తీసుకుంటే 100,000 రూపాయల చెక్ వస్తుంది, వచ్చే నెల తీసుకుంటే 100,000 రూపాయలు తులం బంగారం వస్తుంది అన్న మాట ఏదైతే ఇచ్చినారో అది నెరవేర్చాలని చెప్పి మీ పక్షాన్ని నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా. 7 నెలలు అయింది కాబట్టి ఇప్పటికైనా నిధులు సర్దుబాటు చేసుకొని ఈ ప్రభుత్వంలో ఎవరైతే కళ్యాణలక్ష్మి చెక్కులు ఇప్పటికే పొంది ఉన్నారో ఈరోజు కూడా ఎవరైతే పొందుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా తులం బంగారం ఇవ్వాలని చెప్పి నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి రాబోయే కాలంలో కూడా మీరు మాట ఇచ్చిన ప్రకారం ఏ ఇంటినైతే ఆడబిడ్డ పెళ్లి చేస్తారో వాళ్ళందరికీ కూడా 100,000 రూపాయల చెక్కుతో పాటు తులం బంగారం ఇవ్వాలని చెప్పి మీ అందరి మనసులో ఉన్న కోరికని నేను ముఖ్యమంత్రి గారికి మీ పక్షాన ఇవాళ కోరుతా ఉన్నాను, డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇకపోతే ఇక రాజకీయాలకు తాగులేదు, పార్టీలకు అతీతంగా ఏ ఆడబిడ్డ ఇంట్లో పెళ్ళైనా ఆ ఇంటికి 100,000 రూపాయల కళ్యాణలక్ష్మి ఇచ్చే విధంగా పోయిన ప్రభుత్వంలో మొదలుపెట్టినాం. ఈ ప్రభుత్వంలో కూడా ఈ 100,000 రూపాయలతో పాటు తులం బంగారం రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా పెళ్లి చేసిన ప్రతి ఇంట్లో ఆ 2,00,000 రూపాయలు తులం బంగారం అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతూ ఇకపోతే గ్రామాల వారిగా తహసీల్దార్ గారు పిలిస్తే వారందరూ కూడా ఈ కళ్యాణలక్ష్మి చెట్లు ఇవ్వబడ్డాయి అని చెప్పి అందరికీ మనవి చేసుకుంటాము. జై తెలంగాణ. ఏ జై 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 ప్రశాంతన్న, జనం గుండె తప్పుడే వేముల ప్రశాంతన్న. మా బాల్కొండ కొత్త వెలుతురే నువ్వన్న, జనం ఆశలన్నీ తీర్చినావే ప్రశాంతన్న. పేదలంటే ప్రాణమిచ్చే ప్రశాంతన్న, పేద ప్రజల కొరకు పాటుపడే ప్రశాంతన్న. మల్లె లాంటి మనసు నీది ప్రశాంతన్న, మా మంచి కోర గుణము నీది ప్రశాంతన్న. బాల్కొండ కొదమ సింగమే నువ్వన్నా. ఏ జై జై అరెర జై 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 ప్రశాంతన్న, జనం గుండె తప్పుడే వేముల ప్రశాంతన్న. బాల్కొండ కొత్త వెలుతురే నువ్వన్న, జనం ఆశలెన్నో తీర్చినావే ప్రశాంతన్న.
గుండె గుండె నొకటి చేసి ప్రశాంతన్న, గులాబీ జెండ నెగుర వేసి ప్రశాంతన్న, ఊరు వాడ తిరిగిన వే ప్రశాంతన్న, మహాజనమ్మదిని గెలిచిన వే ప్రశాంతన్న, నవ యువకుల ఉత్సాహం ప్రశాంతన్న. అదిగో నడయాడ ఈరోజు పేదల ఇళ్లలో ఆడబిడ్డ పెళ్ళైతే వాళ్ళ పెళ్లి చేయడం వారికి ఆర్థికంగా కష్టమవుతుందని చెప్పి గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్ గారు 100,000 రూపాయల కళ్యాణ లక్ష్మి వాళ్ళకు చెక్లు ఇచ్చి వాళ్ళని ఆదుకునే కార్యక్రమం ఉండేది. దాంతో చాలామంది పేదలు వాళ్ళకి చేదోడు వాదోడుగా వాళ్ళ ఆడబిడ్డ పెళ్ళైతే ఇంట్లో ఆ డబ్బులు 100,000 రూపాయలు చేదోడు వాదోడుగా వాళ్ళకు ఉపయోగపడాయి. కానీ మొన్నటిసారి జరిగిన ఎన్నికల్లో ఆనాటి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు, ఈనాటి గౌరవ ముఖ్యమంత్రి గారు, మీరు ఈ నెల తీసుకుంటే కళ్యాణ లక్ష్మి చెక్కులు తీసుకుంటే కేసీఆర్ ఇచ్చినటువంటి 100,000 రూపాయలే వస్తాయి, వచ్చే నెల తీసుకుంటారంటే ఆ 100,000 రూపాయలతో పాటు తులం బంగారం కూడా ఇచ్చే బాధ్యత నాది అన్న మాట ఆయన ప్రతి ఎన్నికల సభలో మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. చాలామంది ఆడబిడ్డలు గత 7 నెలలుగా కళ్యాణ లక్ష్మి చెక్కులు రాకపోయినా లేట్ అయినా సరే ఆ 100,000 రూపాయల చెక్ వచ్చేటప్పుడు తులం బంగారం వస్తుందేమో అనే ఆశతోటి ప్రతి ఆడబిడ్డ పెళ్లి చేసిన తల్లిదండ్రులు ఆశతోటి ఉన్నారు. కానీ వాళ్ళ 7 నెలలైనా మళ్ళీ అదే కేసీఆర్ గారు అప్పుడు ఇచ్చినటువంటి 100,000 రూపాయల కళ్యాణ లక్ష్మి చెక్లే ఇవాళ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. నేను ఆ కార్యక్రమంలో ఇవాళ భీమగల్ మండలంలో 136 మందికి కళ్యాణ లక్ష్మి చెక్లు ఇవ్వడం జరిగింది. అయితే నేను ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను, కోరుతూ ఉన్నాను, మీరు ఏ మాటనైతే ఇచ్చినారో ఈ నెల తీసుకుంటే కేసీఆర్ 100,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి వస్తుంది, వచ్చే నెల తీసుకుంటే 100,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తాము అని చెప్పి ఏ మాటనైతే మీరు ఇచ్చినారో ఆ మాటను, ఆ హామీని మీరు 7 నెలలైనా కానీ మీరు అమలు చేయట్లేదు. ఇవాళ పెళ్ళిళ్ళు చేసుకున్న ఆడబిడ్డలు తల్లిదండ్రులు చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. మీరు తులం బంగారం ఇస్తారు అన్న ఆశతోటి వాళ్ళు తులం బంగారం అప్పు చేసి కొని ఆ బిడ్డలకు పెట్టినారు, కాబట్టి ఇవాళ అప్పు వాళ్ళ మీద పడిపోయింది. అందుకే నేను ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను, ఈ ప్రభుత్వం ఏర్పాటైన మరుసటి రోజు నుంచి ఎన్ని కళ్యాణ లక్ష్మి చెక్కులు అయితే మీరు 100,000 రూపాయలు ఇచ్చినారో కేసీఆర్ గారి హయాంలో అయినటువంటి వాటికి కావచ్చు, కొత్తవి కావచ్చు, ఆ 100,000 రూపాయల కళ్యాణ చెక్కులు తీసుకొని పాపం వాళ్ళు నిరాశతో పోయినారు. వాళ్ళందరికి కూడా ఇదివరకే తీసుకున్న వారందరికి కూడా ఈ ప్రభుత్వం ఏర్పాటైన మరుసటి రోజు నుంచి తీసుకున్న వారందరికి కూడా తులం బంగారం మీరు ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. మీరు తులం బంగారం ఇస్తారన్న ఆశతోటి వాళ్ళు అప్పు చేసి మరీ తులం బంగారం కొనాలి బిడ్డకు పెట్టినారు, కాబట్టి ఇవాళ ఆ తులం బంగారం వాళ్ళందరికి కూడా ఇవ్వాలి. రాబోయే రోజుల్లో ఏ ఆడబిడ్డ పెళ్ళైనా వాళ్ళకు కూడా మీరు కళ్యాణ లక్ష్మి 100,000 రూపాయల చెక్కుతో పాటు తులం బంగారం తొందరగానే ఇవ్వాలి అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను నా బాల్కొండ నియోజకవర్గ ప్రజల పక్షాన, ఈ రాష్ట్ర ప్రజల పక్షాన నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తాను. జై తెలంగాణ.